ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు ఫుడ్ వచ్చిందంటే అదొక మజా కదా అసలు. హ్యాపీనెస్, దిస్ ఈస్ ప్యూర్ హ్యాపీనెస్. అరటిపువ్వు రొయ్యలును తర్వాత వంకాయ మాటనంట వీటిని చూడాలి. చాలామంది అరటిపువ్వు తినుండ్రు, అరటిపువ్వుని మొత్తం స్మాష్ చేసి మ్యాష్ చేసి ఆ రొయ్యల్లో ఏదో వండారు. మేము 22వ తారీఖునేమో హోటల్ ఓపెన్ చేస్తాయి. 25వ తారీఖున రవి గారి మ్యారేజ్ కూడా ఇక్కడే చేసుకున్నారు. ఆయన రావడం చాలా ఆనందంగా ఉంది మాకు, బాగా చేయగలిగాం. ఎలా కన్నా ఆ పక్కన ఫంక్షన్ జరుగుతుంది, వెళ్ళిపోవా? పిలిచావన్నా, ఎక్కడ ఉన్నావు అని ఎత్తుకోండి. అడి ఎంత దారుణం అంటే బ్రో, పక్కన ఫంక్షన్ జరుగుతుంది, బర్త్డే ఫంక్షన్, అక్కడికి వెళ్ళి భోజనం చేస్తాను. అక్కడే కదండి పెళ్లి జరిగింది. అయితే పెళ్లి జరిగితే అక్కడికి వెళ్ళి భోజనం చేస్తావా? చేయలేదు. అంటే మనం ఇప్పుడు షూట్కి వచ్చాం, అక్కడ తినాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళి తినేస్తావు. ఎలా అక్కడ తినేసి ఇక్కడ వెళ్ళి తినేస్తారా? వెరీ గుడ్, నీ యాప్ ట్రేడింగ్ నా జోహర్లు. అంటే శ్రీకాంజాకి వచ్చామంటే కంపల్సరీ ఫ్రై పీస్ బిర్యానీ అయితే మస్ట్, అది తెలుసు కదా నీకు. అది కాకుండా ఇంకా అంటే అది అసలు స్పెషల్ అని కాదు, అది ఇట్స్ లైక్ ఆర్ అన్నం ఎలా తింటాం, అలాగే ఫ్రై పీస్ బిర్యానీ కూడా నేను అలాగే ఇష్టంగా తింటాను. ఆ ఫ్రై పీస్ బిర్యానీ అయిపోయిన తర్వాత ఈరోజు స్పెషల్స్ అంటే వెజ్ నాన్ వెజ్ కలిపి రెండు కూరలు ఉన్నాయి. ఆ కూరలో ఎలాగో చేపల పులుసు, ఎలాగో ఇంకా ఎన్ని కామన్ మన మటన్ ఆర్ఆర్. అంటే ఇక్కడ ఇక్కడ షూట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటేనండి, ఐ లవ్ ది అంబియన్స్. 5th ఫ్లోర్లో ఎంత హుందాగా ఇంత దర్జాగా ఒక తెలుగు ఫుడ్ స్టార్ట్ చేయడం, అండ్ దట్ టు అథెంటిక్ గోదావరి స్టైల్ ఫుడ్, బ్రహ్మాండంగా ఉంది. నా పెళ్లి కూడా ఈ పక్కన వెంకట హాల్లో జరిగింది. ఫుడ్ అదిరిపోయింది అన్న పెళ్లిలో. నిజమే, కానీ మేము కవర్ చేయడానికి కుదరలేదు ఆ రోజు, ఎందుకంటే అక్షింతలు వేయడం తర్వాత ఫోటోలు దిగడం ఆటలో సరిపోయింది. సో కిందకి దిగింది, నాకే సరిగ్గా ఫుడ్ అన్ని ఐటమ్స్ రాలేదు, కానీ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫుడ్ అయితే చాలా బాగుందన్నారు. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ మేము ఇప్పుడు 2-3 సార్లు వచ్చాం, ఎవ్రీ టైమ్ ఫుడ్ ఈస్ ఎక్సలెంట్. పద లెట్స్ గో. హాయ్ గైస్, వెల్కమ్ టు స్ట్రీట్ బైట్. సో వీఆర్ ఎట్ 1 మిలియన్ ఫ్యామిలీ అండి. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్ యూ గేవ్ అస్ ఫ్రమ్ 7-8 ఇయర్స్. మరి సబ్స్క్రైబర్స్ కి ఏమన్నా 1 మిలియన్? నవంబర్ 1, 2014 స్టార్ట్ చేశానండి నేను, 7 ఇయర్స్ అయింది అంటే నవంబర్ 1, 2021 కి 1 మిలియన్. అంటే ఇది ఫుల్ టైం కాదు కాబట్టి అప్పుడప్పుడు చేస్తా వీడియోలు, ఏదో సరదాగా చేస్తూ ఉన్నాం. మా ఇంట్రెస్ట్ని ఏమంటారు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్. మరి వాళ్ళకి ఏమన్నా మీటప్ ప్లాన్ చేద్దాం, ఇప్పుడు ఈ కోవిడ్ రెగ్యులేషన్స్ కూడా కొంచెం తగ్గినాయి కాబట్టి వీళ్ళు ప్లాన్ అయ్యి మీటప్ మంచి మంచి పసందైన భోజనం ఎక్కడైనా ప్లాన్ చేద్దాం, ట్రై చేద్దాం. ఇట్ విల్ బి వండర్ఫుల్ డెఫినెట్లీ. అండ్ ఈరోజు మనం శ్రీకాంజ కంఫర్ట్కి వచ్చాం, ఫుడ్ కూడా రెడీగా వచ్చింది. అసలు ఇంట్రడక్షన్ చెప్పినట్టు ఫుడ్ వచ్చిందంటే అది ఒక మజా కదా అసలు. ఆహా, ఓహో, ఇది మటన్ ఆర్ఆర్, ఇది నాది అరటికాయ పువ్వు, ఇది వంకాయ మటన్ కర్రీ. అంటే ఇప్పుడు దాకా మీరు వంకాయ మటన్ ఇప్పుడు ఎప్పుడు వెళ్ళలేదండి, వంకాయ వెళ్ళినాను కానీ. ఓకే, వెరీ గుడ్. ఇది చేపల వేపుడు. ఎంత జీడిపప్పు ఇది? జీడిపప్పునా? దీనికోసం వచ్చింది మేము మెయిన్. పొగలు చూసారా వాసన? అనేదండి ఈరోజు సోమవారం, నేను నాన్ వెజ్ అన్నే వెజ్. మంగళవారం మంగళవారం అయితే అయితే నువ్వు వెజ్ తిన్నా? ఇప్పుడు ఎవరు తిన్నా తినపోయినా ఇక్కడ తాళీ దొరుకుతుందని విషయం చెప్పాలి కదా జనాలకి. ఇప్పుడు కేపీహెచ్బి ఏమంటారు, కేపీహెచ్బి ఏరియాలో ఉందండి. సో వెజ్ థాలీ కావాలంటే మాత్రం శ్రీకాంజ కంపెనీకి రావచ్చు, కానీ మనం నాన్ వెజ్ ప్రియులం కాబట్టి ఇక్కడ ఏమో అరటిపువ్వు రొయ్యలును తర్వాత వంకాయ మాటనంట వీటిని చూడాలి. కొంచెం వైట్ రైస్ కూడా తీసుకురామ్మా.
సో శ్రీకన్యాకి వస్తే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనేది మస్ట్ అండి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కాకుండా అరటికాయ పువ్వుతో రైలు అండ్ దాని వంకాయతో మటన్, దిస్ ఈస్ సంథింగ్ వెరీ న్యూ. సో ఇక్కడ బాగా స్టార్ ఐటమ్ ఏంటంటే స్టార్టర్స్లో మటన్ ఆర్ఆర్, మనం ఆల్మోస్ట్ అంత ముందు కూడా చూపించాం, మళ్ళీ ఇంకోసారి మటన్ ఆర్ఆర్ తిందాం. అండ్ దెన్ యూ హ్యావ్ చిల్లీ వింగ్స్, అది కాకుండా తవా పీస్ అవన్నీ ఉన్నాయి, చిట్టి ముద్దలు బిర్యానీ ఉంది. లెట్స్ స్టార్ట్ వెజ్ థాలి. వెజ్ మర్చిపోయాను, వెజ్ థాలి అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు మనకి బేసిక్గా ఇప్పుడు వెజ్ థాలి తినాలి, పరిపూర్ణంగా భోజనం చేయాలి కేపీహెచ్బి ఏరియాలో అంటే దిస్ ఇస్ ద ప్లేస్ యూ నీడ్ టు వాక్ ఇన్ అండి. మంచిగా పప్పు, వెజ్ కర్రీ, సాంబార్, రసం, కర్డ్, ఆ పెరుగు తీసుకుంటే మాత్రం కడుపు నిండిపోద్ది లాస్ట్లో. చాలా ఫెంటాస్టిక్ అంటే ఫెంటాస్టిక్ ఉంటుంది. లెట్స్ స్టార్ట్. అంటే బాగా లావ్ అయిపోయిన తర్వాత పెళ్లి తర్వాత రెడీమేడ్ బట్టలు పట్టట్లేదండి, అదే కుట్టించిన బట్టలు వేసుకోవాల్సి, రెడీమేడ్గా మనకి కస్టమైజ్ బట్టలు అనమాట ఇవి, కత్తర బట్టలు. సో ఇప్పుడు బేసిక్ ఇంకోటి ఏంటంటే సింబాలిక్గా మంచి భీమవరం భోజనం లాంటి భోజనం అన్నాం కాబట్టి, మా గోదావరి జిల్లాలో భోజనం కాబట్టి కొంచెం ఏదో కత్తర వేసుకుంటే బాగుంటుందని చెప్పి అంటున్నాను. గోల్డ్ వాచ్ ఉంటే బాగుండదు, యాపిల్ వాచ్ అయిపోయింది. సరే ఇప్పుడు ఏంటి, మర్చిపోయాను నేను ఇందాక ఒక విషయం చెప్తాను, ప్లేట్లు తెచ్చిన ఒక విషయం చెప్పాలి. వెజ్ని రవి చాలా తక్కువ చేసి చూస్తాడు అని చెప్పి అనేవాళ్ళందరికీ ముఖ్య ఉదాహరణ ఏంటంటే ఇదిగోండి, ఈ మనిషి పెద్ద మనిషి ఎవరైతే పక్కన కూర్చున్నాడు, చూడండి ఎంత తక్కువ చేసి నాన్ వెజ్ తిన్నోళ్ళు ఉంటారు కానీ వెజ్ తిన్నోళ్ళు ఉంటారా? సరే సరే స్ప్రింగ్ రోల్ తినరా, అంటే రాగానే ఇవ్వడం అంటే తినడం అంటే ఇక్కడ కాదండి, పక్కన ఫంక్షన్ జరుగుతుంది, ఫంక్షన్ లోకి వెళ్ళి తినేది కాదండి వాళ్ళు ఇక్కడ రాగానే ఇచ్చారు. సరే భయ్య ప్లేట్లు భయ్య, నీ పేరేంటి? రాజేశా. నా పేరు రవితేజ్. నా పేరు కన్నా అండి. వీడి పేరు కన్నా కాదు, ఇది మటన్ ఆర్ఆర్ అంటే నువ్వు వేసే లోపే మేము ఇందాక దొంగతనంగా రెండు మొక్కలు తినేయం. నేను దాని లానేది అన్నాడు. ఆ బ్రో ఇదేంటిది? తవా ఫిష్. బ్రో ఇక్కడ క్యాటరింగ్ చేసుకుంటే మాత్రం డెఫినెట్ గా డ్రై ఫ్రూట్ బూర్ అని చెప్పి ఒక ఐటమ్ ఉంటది, నా పెళ్లికి పెట్టారు, అదిరిపోయింది అసలు. డ్రై ఫ్రూట్ బూర్ తిన్నవరా? అన్ని ట్రై చేశాను పిల్లలు. నేను తినేస్తాను అప్పుడే. చియర్స్ చెప్తానండి. ఏం లేవు. సో దిస్ ఈస్ మటన్ ఆర్ఆర్. సో మటన్ మనం బేసిక్గా ఎక్కడన్నా హైదరాబాద్లో మటన్ తినాలి అంటే క్వాంటిటీ ఎలా ఉంటుందో, మనకు సరిపోద్దో లేదో, ఇంటికి తింటే బాగుంటుంది అని అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ శ్రీకన్య కంపెనీకి వస్తే మాత్రం ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటేనండి, మటన్ ఆర్ఆర్ చెప్పుకుంటే ఏంటో ఎదుర్కొంటున్నావు? మటన్ ఆర్ఆర్ తింటున్నావు కదా ఆల్రెడీ, చాలా బాగుందన్నా, బాగుంటుంది. సో బోన్లెస్ మటన్ క్యూబ్స్ అండి, ఇట్స్ లైక్ మటన్ ఆర్ఆర్తో పాటు శ్రీకన్య కంపెనీకి వస్తే నెక్స్ట్ ట్రై చేయాల్సిన ఇది చికెన్ చిల్లీ వింగ్స్. నా పెళ్ళి ఏమేమి తిన్నావు? నేను సరిగ్గా తినలేదు పెళ్ళు. గుర్తులేవా అన్ని తిన్నా? ఈ బుర్రం జామాల్లాగా అన్ని కవర్ చేస్తాం. అవునా? చాలా మంది, చాలా మందికి శ్రీకన్య కంఫర్ట్ అంటే ఇట్స్ మోర్ లైక్ ఫ్రై పీస్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ అనుకుంటారండి. ఎస్ ఫ్రై పీస్ బిర్యానీ ఇస్ మై ఫేవరెట్, ఈడి ఫేవరెట్, చాలా మంది ఫేవరెట్. అది బిర్యానీ కాదు ఇలాంటివన్నీ, ఇట్స్ ఇట్స్ ఆల్ సిల్లీ. మాకైతే శ్రీకన్య విఆర్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ విత్ హ్యావింగ్ అ ఫ్రై పీస్ బిర్యానీ, వన్ ఆఫ్ ద బెస్ట్ బిర్యానీస్ వీ హ్యావ్ డెఫినెట్లీ, అన్డౌటెడ్లీ చాలా బాగుంటుంది, డెఫినెట్లీ నాకు ఇష్టమైన బిర్యానీ. ఇది కాకుండా కూడా దేర్ ఆర్ చైనీస్ ఉంటుంది, తందూరీ ఉంటుంది, ఇట్స్ అ ఫైన్ డైనింగ్ ఎక్స్పీరియన్స్ విత్ తెలుగు ఫుడ్. పొగల కక్కుతుంది, హ్యాపీనెస్, దిస్ ఈజ్ ప్యూర్ హ్యాపీనెస్. ఆహా లెగ్ పీస్ ఓకే, దిస్ ఈస్ ప్యూర్ హ్యాపీనెస్ అండి. ఫ్రై పీస్ బిర్యానీ అండ్ శ్రీకన్య కంఫర్ట్ ఇస్ లైక్ ప్యూర్ హ్యాపీనెస్. నేను కొంచెం యాప్టైట్ తగ్గింది కాబట్టి మా వాడికి బేసిక్గా న్యాయంగా అయితే ఇన్ని ఐటమ్స్ ఉన్నప్పుడు ఫ్రై పీస్ బిర్యానీ లాస్ట్లో చూపించొచ్చండి, ఎందుకంటే అందరికీ తెలుసు. కానీ టెంప్టేషన్ ముందు ఆ ఫ్రై పీస్ బిర్యానీ తిని తిన్న తర్వాత కానీ మిగతాయి. నాకు డౌట్ అన్న, ఎప్పుడు ఒకేలాగా ఎలా ఉంటుంది అన్న? అసలు అదే, అది మేనేజ్మెంట్ స్ట్రాంగ్ అయితేనే అలా అవుద్ది బేసిక్గా. ఒక 20 సార్లు తిని ఉంటా సేమ్ అసలు ఎక్కడ 20 సార్లు తిని ఉంటావు? నేను గత 2005 నుంచి నేనైతే ఇప్పుడు మా ఇంటి పక్కనే కదా ఇది శ్రీకన్య, ఆల్మోస్ట్ వీక్లీ ట్వైస్ ఏ రోజైనా ఓటేటేషన్ ఉంటుంది. అది చిట్టుముత్తలు బిర్యానీ అయితే ఈ ఫ్రై పీస్ బిర్యానీ వీళ్ళు ఇచ్చారు అయితే తింటే ఇంకా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. కాకపోతే మనం ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, ముందే బిర్యానీ వేస్తే మిగతా ఐటమ్స్ తినలేమని చెప్పి వెయిట్ చేస్తున్నాం.
కొంచెం చిట్టి ముత్యాలు కోడి పలావ్ తినేసిన తర్వాత అంటే ఐ సీరియస్లీ వాంటెడ్ టు హ్యావ్ ఓన్లీ ఫ్రై పీస్ బిర్యానీ ఇది అంత ఇష్టం నాకు కాబట్టి ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి తినాలి కాబట్టి కొంచెం ఏ బాబా ఎక్కువ వద్దే నీ పేరు రాజేష్ కదా అడగక్కర్లేదండి చికెన్ అంటే వేసేయచ్చు వెజ్ అనుకో అడగాలి సో నెక్స్ట్ ఐటమ్ వచ్చి మన చిట్టిముత్యాలు కోడి పలావ్ అండి ఇది కూడా మన అంటే ఇప్పుడు బేసిక్గా చిట్టిముత్యాలు పలావ్ ఎక్కడన్నా తింటే మన హైదరాబాద్లో ఇట్స్ మోర్ బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కర్ణాటక అంటే మన కర్ణాటక స్టైల్ చిట్టిముత్యాలు బిర్యానీలు ఉంటాయి లేదంటే మన అంబూర్ స్టైల్ బిర్యానీలు ఉంటాయి దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి అంటే మన గోదావరి జిల్లాల్లో ఎక్కడైతే మనం ఇంట్లో చేసిన పలావ్ ఎలా అయితే ఉంటుందో చిట్టిముత్యాలు చిన్నప్పుడు మనం చేసుకున్నాను ఇది గుర్తుండే ఉంటుంది చిన్న రైస్తో ఆదివారాలు చేస్తున్నాం కదరా ఆ ఫీల్ అయితే డెఫినెట్గా వస్తుంది అండి ఇట్స్ లైక్ బా అఫ్కోర్స్ అయినా ఫ్రై పీస్ ఫ్యాన్ నేను చెమటలు పట్టద్దు నీకు పడతాయి మరి ఫుడ్ అనేది చేస్తే చెమటలు పడతాయి వెయిటింగ్ బిర్యానీతోనా వైట్ రైస్ వైట్ రైస్ వైట్ రైస్ బ్రో మీరు అంతమంది అరటి పూజలు ఉంటారు ఇప్పుడు దాకా నేను తెల్లా ఫస్ట్ టైం అవునా వంకాయ మటనా అక్కడే నేను ఇప్పుడు వంకాయతో రైలు తిన్నా ఇప్పుడు వంకాయతో మటన్ తినలేదు నేను తిన్నారు ఇప్పుడు ఫస్ట్ టైం అది కూడా చాలు ఒరే అది అందులో వెజ్ ఉంది మరి రెండింటి నాకు పర్లేదా వెజ్ ఏది అంటే వంకాయ కూడా ఉంది అందులో పర్లే అరటి పువ్వు ఉంది పర్లేదా రెండు మిక్స్ అయితే పర్లే అటు చెట్లు పువ్వు ఉంటుంది అదేనా గెల్ల గెలక ముందు పువ్వు ఉంటుంది కదా బ్రో డెఫినెట్లీ బ్రో చాలామంది అరటి పువ్వు తిని ఉంటారు అరటి పువ్వుని మొత్తం స్మాష్ చేసి మ్యాష్ చేసి ఆ రైల్లో ఏదో ఉండరు ఇట్స్ లైక్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఇట్స్ లైక్ ఫంటాస్టిక్ బ్రో రొయ్య క్వాలిటీ కూడా ఇట్స్ సూపర్ చాలా బాగుంది ఫంటాస్టిక్ ఉంది అసలు రొయ్యలు దగ్గరగా ఎగురు వండుకుని మంచిగా ఇంట్లో తింటే ఎలా ఉంటుందో అంత బ్రహ్మాండంగా ఉందండి ఇంట్లో చేసుకుంటే నెక్స్ట్ మనకు రసం సాంబార్ కూడా ఉంటుంది కాబట్టి కొన్ని రొయ్యలు దాచుకుని ఇది మన వంకాయ అండ్ మటన్ కలిపిన కూర అండి కలుపు కూర వంకాయని బాగా స్మాష్ చేస్తారనేది ఉంటుందా అంటే ఇప్పుడు మటన్ వంకాయ కలిపి ఉన్నప్పుడు ఆబ్వియస్గా వంకాయ మరి బాగా ఎగిరిపోతుంది డెడ్లీ కాంబినేషన్ అంటే మామిడికాయ మటన్ తిన్నాను దోసకాయ మటన్ తిన్నాను గోంగూర మటన్ తిన్నాను ఇంకేం తిన్నావు మటన్ మెంతాలు తిన్నాం మటన్ దాల్చా తిన్నాం మటన్ అదేదో పప్పులు ఉంటాయి కదా అన్న ఎల్లో పప్పులు అయ్యండి శనగపప్పు మటన్ తిన్నాం ఇది తిన్నాం ఇది ఫస్ట్ టైం హ్యావింగ్ వంకాయ అండ్ మటన్ అండి ఆహా ఏంట్రా ఇంకో ఐటమ్ ఏదో ఉంది నేను చేపల పులుసు మిస్ అవ్వకూడదు ఇంకెంట్రా కన్నా పెళ్ళి ఇప్పుడు పెళ్ళ నెక్స్ట్ ఇయర్ ఏ అప్పుడు దాకా 2020 కరోనా వల్ల సో నెక్స్ట్ ఇయర్ పోస్ట్పోన్ చేశారు దండగా పులుసు బ్రో అనివార్య కారణాల వల్ల పొట్ట ఫుల్ అయిపోవడం వల్ల చేప మొక్కడానికి పోతున్నాం దాని బదులు కాంబన్ చేయడానికి బెండగా మొక్క తింటున్నాం నేను తింటాను ఆ లోటు నేను తీరుస్తా ఏంటన్నావురా తింటా తింటా వేసే బ్రో అంత వద్దు హాఫ్ మొక్కేస్తే చాలు హాఫ్ మొక్క పొట్టకడ మొక్క నైస్ బెండకాయ విత్ చేప ఇది ఆల్వేస్ హెవెన్ తిను అన్న పెళ్ళి అయిపోయింది కదా లైఫ్ ఎలా ఉంది ఎలా ఉంటుంది రా డబ్బులు కొనుక్కుందాం ఈరోజు అమెజాన్లో ఆన్లైన్ షాపింగ్ చేసుకోవడం సామాన్లు అది నా బాగా సర్దు సూపర్ ఉన్నాయి చాలా బాగా సర్దు వెరీ గుడ్ అని చెప్పి అంటాం వెరీ గుడ్ అని అంటావా అనాలి తప్పదు ఓకే తర్వాత వంట వండితే చాలా బాగుంది ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ అనాలి పద్మ గారు విన్నారా అవన్నీ నేర్చుకో నువ్వు నేర్చుకున్నావు అని చెప్తున్నాను పద్మ గారు అన్నారా ఏంటి వాడి చూసిరా నోట్ చేసుకోండి పాయింట్స్ అన్నీ
ఏ ఐటమ్కి పేరు పెట్టడానికి లేదు. అవును, అంటే ఇన్ని ఐటమ్స్ తినిన తర్వాత మేము పాపం చేపలకు న్యాయం చేయలేకపోయాం. కబాబ్ ఫిష్ ఫస్ట్ వేసి తెమ్మో కానీ దాని గురించి మాట్లాడలేదు. తర్వాత ఫిష్ ఫ్రై బ్రో, అది టీ బ్రో ఒకసారి ఫిష్ ఫ్రై. సో మా పొట్టలు బాగా ఫుల్ అయిపోవడం వల్ల చేపలు ఫ్రై చేపలు పులుసులో మొక్క తెల్లైపోతున్నాం. కానీ మా ఊళ్ళో మాత్రం వెరీ నైస్ అన్న. స్వీట్ ఏమైనా ఉందా? ఉంటుంది ఉంటుంది, నెక్స్ట్ వస్తుంది. ముందు ఇంటి గురించి చెప్పనే ముందు ఏమేమి తిన్నాం. సో బ్రో ఇక్కడికి వస్తే డెఫినెట్గా యూ హ్యావ్, మేము తాళీ తినే స్కోప్ లేదు కాబట్టి యూఆర్ నాట్ హ్యావింగ్ తాళీ. సో తాళీ ఈజ్ లైక్ వెరీ గుడ్ అండి. కేబిహెచ్పిలో ఉంటే వీ వాంటెడ్ టు రియల్లీ హ్యావ్ సమ్ సౌత్ ఇండియన్ తాళీ, యూ కెన్ కమ్ అన్డౌటెడ్లీ. చాలా బాగుంటుంది, మంచిగా తినొచ్చు తాళీ. తాళీ అయిపోయిన తర్వాత ఫ్రై పీస్ బిర్యానీ అఫ్ కోర్స్ ఈజ్ ఫెంటాస్టిక్. దానికన్నా ముందు మన స్టార్టర్ గురించి మాట్లాడుతుంటే ఆర్ఆర్ మటన్ ఒకటి, తర్వాత చిల్లీ వింగ్స్ ఒకటి, దే వెరీ గుడ్ అండి. తవా ఫిష్ ఇస్ ఆల్సో గుడ్. అండ్ దెన్ కమింగ్ టు కర్రీస్, ఇది దగ్గర ఫ్రై పీస్ బిర్యానీ అండ్ ఈవెన్ దాని చిట్టుముత్యాల కోడి పలావ్ కూడా చాలా బాగుంది ఐటమ్. దాని తర్వాత వైట్ రైస్ విత్ ఆ రొయ్యల కూర ఏదైతే మన అరటికాయ పువ్వు వేసి చేశారో, ఇట్స్ లైక్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. చాలా అంటే చాలా బాగుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫీల్, నైస్ ఫీల్. అంటే ఇగురు రొయ్యలు ఎక్కువ తగిలి మంచి గ్రేవీ తక్కువ ఉండి మంచిగా ఇగురులో చేసుకుంటే చాలా బాగుంది. అండ్ దాని వంకాయ మటన్ ఇట్ ఆల్సో ఫ్యాంటాస్టిక్ అండి. ఇక్కడ వస్తే బ్యాంకెట్ ఉంది, ఇక్కడ కమ్ ఎంజాయ్. అండ్ ఏదైనా పార్టీస్ అని ఉంటాయి, యూ కెన్ డూ ఇట్. ఇంకా ఏమైనా సీరా ఆ చేపల పులుసు కూడా చాలా బాగుంది బ్రో. బెటర్గా వేసుకుని అంటే ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ తినచ్చు, చైనీస్ ఉంది, తందూరి ఉంది, ఇట్స్ ఫైన్ డైన్ ఎక్స్పీరియన్స్. అండ్ దెన్ బిర్యానీస్ ఆర్ వెరీ గుడ్. ఇవి కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, బట్ మేము ఇదే అకామిడేట్ చేయగలం కాబట్టి ఇదే అకామిడేట్ చేసాం. అవుట్ ఆఫ్ టేకే బో అరటికాయ పువ్వు విత్ రొయ్యలు చాలా బాగుందా? చేపలతో రొయ్యి ఎలా తినాలి? ముళ్ళు ఇదిగో, రొయ్యి ఇదిగోండి, అలా పడేసుకోవాలండి, అలా పడేసుకోవాలి. అలా తిని బ్రో స్పూన్ బో. అండ్ కమింగ్ టు శ్రీకాన్య, ద అదర్ బెస్ట్ థింగ్, అంటే ఇప్పుడు రసం సాంబార్ ఉంది కానీ వేరు వేరెలా తినేసాం బ్రో, ఇంక మొదలు కాదు. ఇది ఇప్పుడు చూసారంటే నీట్గా అలా కేక్ కట్ చేసి కట్ అవుద్ది, యూ కెన్ సీ. ఇది ఐస్ క్రీమ్ స్కూప్ కేక్ కట్ చేసినట్టు ఇట్ విల్ బి లైక్ దాట్. నాకు కేక్ పట్టరే నీకు ఓకేగా తీసుకుని నేను వేసుకో. ఇంకా పొగలు వస్తున్నాయి అన్న, వస్తాయి వస్తాయి. పెరుగు మాత్రం అడిగిపోయాం కదా, స్వీట్ వస్తే తినేసి ముగించేద్దాం అన్న. బ్రో ఎంత మంచి భోజనం చేసిన తర్వాత అయినా సరే, కొంచెం సోసో భోజనం చేసినా సరే, అస్సలు బాగుండి భోజనం చేసినా సరే, లాస్ట్ పెరుగు మాత్రం బ్రహ్మాండంగా కమ్మగా ఉంటాయి. మజా లేదు అబ్బా. ఎంత తినిన తర్వాత మంచి కస్టర్డ్ అబ్బా. పేరేంటి? క్యారమెల్ కస్టర్డ్. కోకోనట్ అన్నారు? కోకోనట్ క్యారమెల్ కస్టర్డ్. కోకోనట్ క్యారమెల్ కస్టర్డ్. ఆహా, నెక్స్ట్ ఐటమ్ అమ్మా గ్యాప్ ఇద్దామన్నా. డెజర్ట్ గ్యాప్ అండి, డెజర్ట్ ఎప్పుడు గ్యాప్ ఉంటుంది బ్రో. దీని పేరేంటి? డబుల్ కమిట్. జీడిపప్పులు అలా పైపోయిన సర్జరు బాయ్. నమస్తే అమ్మా, నా పేరు పెద్దిరాజు, శ్రీకన్య కంఫర్ట్ హోటల్ ఎండిని. నాకు కూడా చిన్నప్పటి నుంచి ఫుడ్ బాగా ఇష్టం, అలాగే మా అమ్మగారు బాగా చేయడం వల్ల మరీ ఇష్టపడేవాడిని ఫుడ్ అంటేనే. ఆ ఇష్టంతో మా మేనమామల దగ్గర ఉండేవాడిని, 12 ఏట్లు మా మేనమామల దగ్గరకు వచ్చి ఆయన దగ్గర హోటల్ ఫీల్డ్లోనే ఉండేది. ఆ దగ్గర ఫుడ్ అది బాగా చేసి బాగా నేర్చుకుని మళ్ళీ నేను 18 ఏట్ని వేరుపాటుగా బయటకు వెళ్ళి పెట్టుకోవడం జరిగింది. 18 ఏట్ని వెళ్ళి చిన్న చిన్న హోటల్ చేసుకుని ఏలేశ్వరాన్ని, ధవళేశ్వరం, రావులపాలెం అన్నీ చిన్న చిన్న హోటల్ చేసుకుని ఇంకా కొంచెం పెద్ద చేయాలని అభిప్రాయంతో ఏలేశ్వరం నుంచి 75లో అమలాపురం వెళ్ళాను. ఇప్పుడు ఈ హోటల్ కొత్తగా ఓపెన్ చేసాం,
ఇదివరకు పాతగా ఉన్న హోటల్స్ ఉన్నాయి. 75లో అమలాపురాన్ని పోండరంగ హోటల్ అని పెట్టాను నేను మా తమ్ముడు కలిసి. అమలాపురాన్ని పోండరంగ హోటల్ చేసేటప్పుడే ఇంకా మంచి హోటల్ చేయాలి, ఇంకా మంచి హోటల్ చేయాలనే తపన ఎక్కువ ఉండేది నాకు. అలాగే నాన్ వెజ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఉద్దేశంతో ఇంకా నాన్ వెజిటేరియన్ హోటల్లో ఏదో పెట్టాలి ఏదో పెట్టాలని ట్రై చేశాం. వేరే పార్ట్నర్తో కలిసి శ్రీకన్యాన్ని పేరుతోటి హోటల్ ఒకటి పెట్టడం జరిగింది కోటకుమ సెంటర్లో. మేము వచ్చి ఫ్రై పీస్ బిర్యానీ అని ఇంట్రడ్యూస్ చేసాం. రాజమండ్రిలో మా ముందు హోటల్లో ఫ్రై పీస్ బిర్యానీ అనేది చాలా తక్కువ మందికి తెలుసో ఏంటో తెలియదు. ఆ ఫ్రై పీస్ బిర్యానీ ఇంట్రడ్యూస్ చేయడంతో మరి ఎక్కువ క్రౌడ్ పెరిగింది. ఆ బిర్యానీ చాలా ఎక్కువ మంది లైక్ చేసేవారు. యాక్చువల్గా మేము ఫ్రై పీస్ బిర్యానీ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది అంటూ ఉండేవారు బాగుంటుంది బాగుంటుంది అంటే. దాన్నే ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ ఇంకా టేస్ట్ రావాలని చెప్పి కొంచెం ఎక్కడెక్కడికో వెళ్ళి ఆ ఎండుమిర్చి మంచి ఎక్కడ దొరుకుతాయి ఏదో జంగారెడ్డిగూడెం దొరుకుతాయంటే అక్కడికి వెళ్ళి ఆ ఎండుమిర్చి కొనుక్కొచ్చి ఆ కారం ఆడించి పసుపు ఎక్కడో నర్సీపట్నాన్ని బాగా దొరుకుతుందంటే అక్కడ నుంచి పసుపు కొమ్ములు తెచ్చి ఆ పసుపు ఆడించి ఇలా ప్రతిదీ ఇంట్రెస్ట్గా తీసుకుని బాగా చేయగలగటంగా ట్రై చేస్తూ ఉండేవాళ్ళం. చాలా ఇష్టం మాకు ఫుడ్ తయారు చేయించడం అన్నా ఫుడ్ పెట్టడం అన్నా. అట్లానే కొన్ని ఆంధ్రా స్టైల్ కర్రీస్ ఏదో చైర్మన్ అని ఇట్లాంటి క్రాబ్ అని ఇలాంటి మంచి మంచి కూరలు చేసి రాజమండ్రి వాళ్ళకి మేము వెళ్ళిన తర్వాత బాగా ఇష్టమైన ఫుడ్ పెట్టగలిగేవాళ్ళం. అంటే మేము చేసి స్పైసీస్ అట్లా చేసేవాళ్ళం. మా మదర్ నేర్పిన వంటకాల వల్ల మాకు బాగా అలవాటు అయ్యి అదే మేము మాస్టర్లకి సజెషన్ చెప్పి అట్లా చేయించేవాళ్ళం. తర్వాత అది బాగోవడంతో హైదరాబాద్ ఇంట్రెస్ట్ నాకు ఇంకా ఏదో కొద్ది కొద్దిగా పెంచాలనే ఉద్దేశంతో ఏమో హైదరాబాద్ వచ్చి పార్సల్ కౌంటర్ ఒకటి ఇంకొక మామగారు అబ్బాయితో జాయింట్గా చేసుకుని పార్సల్ కౌంటర్ పెట్టడం జరిగింది. అది కూడా నెంబర్ 1 అయ్యింది. నెంబర్ 1 అయ్యి బాగా జరుగుతూ ఉన్న టైంలో 2012లో ఇంకా మళ్ళీ ఇంకొంచెం పెద్దది పెట్టాలనే ఉద్దేశంతో రాజమండ్రిలోనే మంచి శ్రీకన్య కంఫర్ట్ అని చెప్పి మేము అబ్బాయిలతో కలిసి సొంతంగా పెట్టడం జరిగింది. అది కూడా చాలా బాగా చేసాం. నెంబర్ 1 అయింది అది కూడాని. మా హోటల్లో అక్కడ నుంచి 2014లో సోమాజిగూడ హోటల్లో చేసాం శ్రీకన్య కంఫర్ట్ అనే పేరుతోటి. నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడూ చాలా క్వాలిటీ ఫుడ్ పెట్టాలని చాలా టేస్టీగా చేయాలండి ప్రతి నివసం తపనతో ఫుడ్ తయారు చేయంతా ఉంటాను. ఆ ఫుడ్ మీద ప్రతి నివసం ఏదో ఆలోచిస్తూనే ఉంటాను ఇంకా బాగా చేయాలి ఇంకా బాగా చేయాలి. అలాగే హాల్లో నేను తిరిగేటప్పుడు కూడా కస్టమర్లు బాగా హ్యాపీగా తింటున్నారా ఇబ్బంది పడుతున్నారా ఎంజాయ్ చేస్తున్నారా ఫుడ్ని ఎప్పుడు అలా ఆలోచిస్తూనే ఉంటాను. అది నాకు చాలా ఇష్టం. బ్యాంకెట్టాల్స్ ఏమో యాంబియన్స్ అంతా బాగా చేశామండి. ఇక్కడ మేము 22వ తారీఖునేమో హోటల్ ఓపెన్ చేస్తే 25వ తారీఖు రవి గారి మ్యారేజ్ కూడా ఇక్కడే చేసుకున్నారు. ఆయన రావడం ఆనందంగా ఉంది మాకు బాగా చేయగలిగాం.